शतमानम्भवति शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रियः प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. శతమానంభవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానంభవతి. श्री वेंकटाचलाधीशं श्री आध्यासितवक्षसं श्रितचेतन मंदारं श्रीनिवासमहं श्रीनिवासं अहं भजे. ఈ ఫోటోలోని మా ముద్దుల పాపాయి భార్గవికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ తండ్రి వెంకట్రాములు, తల్లి పద్మ, అన్నయ్య విజయేంద్ర, ప్రణీత్ కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను మా బంగారు తల్లి నిషికకు అందించగలరు అంటూ అమ్మ దీప, నాన్న బాలగణేష్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా చెల్లాయి నిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అక్కయ్య తోషిని, అమ్మ టీనాశ్రీ, నాన్న రాఘవరావు కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా మనవలు యువన్ షణ్ముఖకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు కోరుతున్నారు. మా ఇంటి వారసుడైన వంశీ వల్లభరెడ్డికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ పొన్నూరు నుంచి అమ్మ శిరీష, నాన్న రాజశేఖర్ రెడ్డి, పిన్ని, బాబాయ్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులకి శ్రీ అలమేల మంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలకాలని. శ్రీ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఈ ఉత్తరం వరంగల్ జిల్లా నుంచి రాస్తున్నారు. మా చిరునవ్వుల పాప సాన్వికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ నాన్న సుమన్, అమ్మ సుప్రియ, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ కోరుతున్నారు. మా చిట్టి మనవరాలు నిహారిక దుర్గ పూర్ణిమకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తాతయ్యలు, నానమ్మ దుర్గారాణి, అమ్మమ్మ మల్లేశ్వరమ్మ కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి వ్రాస్తున్నారు. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా ముద్దుల మనవడు శ్రేయాంశుకు అందించగలరు అంటూ అమ్మమ్మ, తాతయ్య, అమ్మ కవిత, నాన్న ధర్మారావు కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. మా బుజ్జి తల్లి నితిక వెంకటశ్రీకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీసులను అందజేయమంటూ తల్లిదండ్రులు, నానమ్మ, అన్నయ్య, అమ్మమ్మ, తాతయ్య హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా గారాలపట్టి నిత్యశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీసులను అందించమంటూ అమ్మ రమాదేవి, నాన్న నరసింహుల్ నాయుడు, అత్తయ్య, అన్నయ్య చిత్తూరు జిల్లా నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా చిన్నారి పాప నెహితకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందని దీవెనలను అందించమంటూ అమ్మ త్రివేణి, నాన్న శివప్రసాద్, తాతయ్య, నానమ్మ హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను మలేప స్వామి వారి దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తున్నాం. ఓం విద్యున్నయాపతంతి తవిద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సుజాత ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా బాబు హేమచందర్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని దీవెనలను అందించమంటూ తల్లి దుర్గా భవాని, తండ్రి చంద్రకుమార్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. పూణేలో మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా చిన్ని కృష్ణుడైన యశ్వంత్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ నాన్న, అమ్మ లక్ష్మి, అత్తయ్య, మామయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనవరాలు సాత్వికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సిరినాథుడైన శ్రీపతి శుభాశీసులను అందజేయమంటూ నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు తల్లిదండ్రులు రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిరునవ్వుల మనమరాలు ఆద్యకు అందించండి అంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, నాన్న పవన్ కుమార్, అమ్మ సుధీర తిరుపతి నుంచి కోరుతున్నారు. మా ప్రియమైన చెల్లాయి వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నెలవుని ఆశీసులను అందించమంటూ తిరుపతి నుంచి అన్నయ్య, ప్రేమ్, అక్కయ్యలు జాహ్నవి, ప్రహర్షిత కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నేలేని శుభాశీసులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్నే. మా నేహల్కి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీసులను అందించమంటూ తల్లిదండ్రులు, అక్కయ్యలు పుష్పిత, పుష్పిక కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు పరమదయాళుని దివ్యాశీసులను మా చిట్టి తల్లి నాగయశ్విక శ్రీకి అందించండి అంటూ నాన్న రంజిత్ కుమార్, అమ్మ అర్చన, నానమ్మ, అమ్మమ్మ కోరుతున్నారు. మా గారాల బాబు యశ్వంత్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, కస్తూరి తిలకాంచుతిని దీవెనలను అందించమంటూ అమ్మ సాయి వెంకట కళ్యాణి, నాన్న పవన్ కుమార్, తాతయ్య, అమ్మమ్మ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ముద్దుల తనయుడు అఖిలేష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని దీవెనలను అందించమంటూ తల్లి హిమబిందు, తండ్రి లక్ష్మీనారాయణ, తాతయ్య, నానమ్మ గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. మా ముద్దుల మనవరాలు జోషిత శ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తాతయ్య, పాపన్న, అమ్మమ్మ, వెంకటలక్ష్మమ్మ, అమ్మ, నాన్న, పిన్ని తిరుపతి నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమౌట ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాం కేతుర్షాం మేతగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ ప్రచంద్రమాస్తరితే దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా నాన్న వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ కుమార్తె జలంధరమణి, కుమారుడు నంద వెంకటకృష్ణ, భార్య ఊర్మిళ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా అన్నయ్య దీపక్ దుర్గా నాగ హనుమాన్కి అందించండి అంటూ చెల్లాయి రూపాసాయి తన్మయి, అమ్మ లత, నాన్న మురళి కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా నాగశివానికి పుట్టినరోజు శుభాకాంక్షలను, సప్తగిరీశ్వర శుభాశీసులను అందించమంటూ అమ్మ స్వరూప, నాన్న శ్రీనివాస్ అన్నయ్యలు కోరుతున్నారు. మా జోషితారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఊర్జాస్మహవ్యేర్నమసోమసత్య మిత్రం దేవన్ మిత్రదేవన్నోస్తు అనురాధాన్ అభిషావర్ధయంతః సతంజీ వేమసరధస్య వీరాః. మా కన్నయ్య మోక్ష వెంకట ప్రణీత్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, గరుడధ్వజుని దీవెనలను అందించమంటూ అమ్మ మాధవి, నాన్న వాసుబాబు, అక్కయ్య కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా మనవడు లక్ష్మీ వెంకట సంపత్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందజేయమంటూ తాతయ్య, నానమ్మ, అత్తయ్య విశాఖ నుంచి కోరుతున్నారు. మా చిరంజీవి వెంకట అరవింద్ సాత్విక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందజేయమంటూ అమ్మ మాధవి, నాన్న శ్రీనివాసరావు, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను మా ఇంటి మహాలక్ష్మి జోషితకు అందజేయండి అంటూ బాబాయ్ రాజేష్, పిన్ని గేర్వాణి కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా పాపాయి జోషితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ గజలక్ష్మి, నాన్న మణినాథ్, తాతయ్య, నానమ్మ పెనుమూరు నుంచి వ్రాస్తున్నారు. మా బాబు కార్తీక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మమ్మ రాజేశ్వరి, నానమ్మ లక్ష్మీ నరసింహ తిరుపతి నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా పాప జోషితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ రాజీ, నాన్న రామారావు, అమ్మమ్మ, తాతయ్య విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం మేడ్చల్ నుంచి వ్రాస్తున్నారు. మా చిరంజీవి తనీష్ శంకర్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ తల్లి ఉమారాణి, తండ్రి జగదీష్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు నరేష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ తల్లి సుప్రజ, తండ్రి నాగరాజ, చెల్లాయిలు కుటుంబ సభ్యులు కడప జిల్లా నుంచి కోరుతున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అక్కయ్య బేషిత ప్రియకు అందించండి అంటూ తిరుపతి నుంచి చెల్లాయి చందన, అమ్మ సునీత, నాన్న మోహన్ నాయుడు, అత్తయ్య శోభారాణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనవడు సూర్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ నానమ్మ సుబ్బమ్మ, అమ్మమ్మ మల్లీశ్వరి, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు కడప నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అబ్బాయి రాజ్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ నాన్న ఉపేందర్, అమ్మ వినోద కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కుమారుడు ముఖేష్కి అందజేయండి అంటూ తండ్రి వెంకటనారప్ప, తల్లి సుకన్య, తమ్ముళ్ళు కోరుతున్నారు. శ్రీకాకుళంలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా సాయి సౌజన్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ తాతయ్య వెంకటేశ్వర్లు, నానమ్మ సత్యవతి, అమ్మ నాన్న కోరుతున్నారు. మా రవివర్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించమంటూ నాన్న రామకృష్ణయ్య, అమ్మ అరుణ, చల్లాయి కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న సంతోష్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మీ నిలవిని దీవెనలను అందించమంటూ కుమారుడు మోహిత్, భార్య స్మిత, అమ్మ నాన్న విశాఖ నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షశామే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా అమ్మాయి సత్య జానకికి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ తల్లి లక్ష్మి, తండ్రి రఘు, తాతయ్య, నానమ్మ గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శేషాద్రి నెలని దీవెనలను మా అన్నయ్య నాగవెంకట ప్రసాద్కి అందజేయండి అంటూ చెల్లై తరుణి ప్రియ, కుమారుడు పురుషోత్తమ కృష్ణ, భార్య, కుటుంబ సభ్యులు నూజివేడి నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి శ్వేతారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అమ్మ స్వర్ణలత, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు చిత్తూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా ఇందిరకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ కుటుంబ సభ్యులు, కుమార్తె పద్మజ, కుమారుడు గోపీకృష్ణ, భర్త వ్రాస్తున్నారు. మా తల్లి నరసలక్ష్మి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ పిల్లలు శ్రీనివాస శాస్త్రి, సత్యనారాయణ శాస్త్రి, కామేశ్వరి, కుటుంబ సభ్యులు కొత్తపేట నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయిక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ, శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. ఈ ఉత్తరం ధర్మవరం నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ కీర్తిమలాకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ కుమారులు మహేష్, హనీష్ సాయి, భర్త వ్రాస్తున్నారు. మా పెద్దమ్మ మాధవి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ కుమారుడు మోక్షిత్, శ్యామ్, కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా సీత మహాలక్ష్మికి అందించండి అంటూ కుటుంబ సభ్యులు, మనుమరాలు శ్రీత, కుటుంబ సభ్యులు నర్సాపురం నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ శైలజ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందజేయమంటూ కుమార్తె శ్రీకరి, భర్త విజయ్ భాస్కర్ కొత్తగూడెం నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి దీవెనలను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా నాన్నగారికి అందించగలరు అంటూ కుమార్తె సాన్వి, కుమారుడు దేవాంశ్, కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకటాచలపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, వృద్ధ్యాస్వాహ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే యన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః. ఈ ఫోటోలోని మా అమ్మ మాధవి, నాన్న శ్రీనివాసరావు దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ నరసన్నపేట గ్రామం నుంచి కుమారుడు త్రిశూల్, కుమార్తె యోషిత, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి దివ్యాశీస్సులను ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకు అందించగలరు అంటూ కుమారుడు వెంకట భువన్ కార్తి, కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు సుకుమార్, కోడలు నాగమీనాక్షి దంపతులకి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ తల్లి శ్యామల తండ్రి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను పెళ్లి రోజు శుభాకాంక్షలను ఈ ఫోటోలోని వైష్ణవి వెంకటేష్ దంపతులకు అందించమంటూ అత్తయ్య సత్యలక్ష్మి మామయ్య ప్రసాద్ కోరుతున్నారు. మా తమ్ముడు లక్ష్మి శ్రీనివాసులు మరదలు ధనలక్ష్మి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ అక్కయ్యలు నాగేశ్వరి శివకుమారి కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ స్వామివారి ఆశీర్వాదం కలిగి ఉండాలని తద్విష్ణో పరమం పదగం సదా వక్షంతి సూరయః దివి వచక్షురాతకం తబ్రిప్రాసో విపన్నవో జాగ్రవాగం తస్సమిందతే విష్ణోర్య పరమం పదం. పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటాచలపతి దివ్యాశీస్సులను ఈ ఫోటోలోని మా నాన్న జగదీశ్వర్ గారికి అందజేయండి అంటూ పిల్లలు వాసవి వరుణ్ భార్య కుటుంబ సభ్యులు సంగారెడ్డి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా కుమారుడు ప్రవీణ్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద్బాంధవుని ఆశీస్సులను అందించమంటూ తల్లి శివశారద కుమార్తె అన్న వదిన వ్రాస్తున్నారు. మా చిరంజీవి శ్రీహన్ కార్తికేయకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ సింగపూర్ నుంచి అమ్మ వెంకట వరలక్ష్మి తేజస్విని నాన్న శ్రీకాంత్ కోరుతున్నారు. ఈ ఉత్తరం సోలాపూర్ నుంచి వ్రాస్తున్నారు. మా మనవడు శ్రీనాథ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ తాతయ్య సత్యనారాయణ నానమ్మ జయ అనసూయ అమ్మ నాన్న వ్రాస్తున్నారు. మా చిన్నారి మేఘనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కొండలరాయిని కొండంత దీవెనలను అందించమంటూ అమ్మ సుగుణ నాన్న కిరణ్ కుమార్ అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి చిన్నారులందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులందారని నమో నమో భవతి జాయమానోన్మాఆంకే తృషసామిత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అమ్మ సుబ్బరత్నమ్మ నాన్న బాలయ్య దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను నారాయణుని దీవెనలను అందించమంటూ కుమారుడు కేశవరావు కోడలు సుదేశ్ నా కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను పెళ్లి రోజు శుభాకాంక్షలను మా అన్నయ్య వదినలైన కార్తీక్ శ్రీలత దంపతులకు అందించమంటూ చెల్లాయిలు శర్వాణి మౌత్కిక కుటుంబ సభ్యులు కడప నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ కవితా కుమారి నాన్న లక్ష్మీనారాయణ దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ కుమార్తెలు లక్ష్మీ వైష్ణవి సాయి మౌనిక కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా నుంచి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను వజ్రమౌటధారుని దివ్యాశీస్సులను ఈ ఫోటోలోని మా అబ్బాయి గిరి కోడలు శ్రీలక్ష్మి దంపతులకు అందించమంటూ కుమారులు శ్రీ వికాస్ శ్రీ విరాట్ కుటుంబ సభ్యులు భీమవరం నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె సుశీల అల్లుడు అన్నపరాజు దంపతులకి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు సూర్యకాంతం గుప్తా కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి ప్రియాంక అల్లుడు ఈశ్వరరావు దంపతులకి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ కుటుంబ సభ్యులు అమ్మ శోభారాణి నాన్న రామచంద్రుడు కోరుతున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి దంపతులకి శ్రీ పద్మావతి అలవేలుమంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాంకేతృషామిత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాస్థిరతి దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డ్ సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507.